అతని పేరు హోవర్డ్ ఏ కెల్లీ. హోవర్డ్ ఏ కెల్లీ ఫిబ్రవరి 20వ తారీఖు 1858వ సంవత్సరంలో ఆయన అమెరికాలో పుట్టాడు. ఆయన చాలా పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన పేదరికంలో ఉన్నప్పుడు బడిలో ఫీజు కట్టలేక ఆయన ఇంటింటికి వెళ్ళి వస్తువులు అమ్ముకునే దాంతో వచ్చిన లాభంతో స్కూల్లో ఫీజు కట్టుకునేవాడు. అది అలాంటి పరిస్థితి. ఒకరోజు బాగా ఆకలి అవుతుంది. ఒక ఆమె ఇంటికి వెళ్ళాడు అన్నం అడగడానికి. ఆయన బ్రెడ్ అడగడానికి సంకోచించి కొంచెం తాగడానికి ఏమన్నా ఇస్తారా అని అడిగాడు. ఆమె ఒక పెద్ద గ్లాస్తో పాలు ఇచ్చింది. బాగా ఆకలి అవుతుందేమో గడగడా తాగేశాడు. నేను ఎంత డబ్బులు కట్టాలి అని అడిగాడు. ఏమీ కట్టక్కర్లేదు, మా అమ్మ నాకు నేర్పించింది, దీన్ని నేను ఉచితంగా నీకు ఇవ్వాలి అని చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. హోవర్డ్ ఏ కెల్లీకి కడుపు నిండటమే కాదు, తనలో విశ్వాసం కూడా పెంపొందడం మొదలుపెట్టింది. ఏసీ అంటే ఆయన ఇష్టపడ్డాడు. తాను నెమ్మదిగా బాగా చదువుకున్నాడు. ఆయన డాక్టర్ చదువులు చదివాడు. ఆయన డాక్టర్ చదవటమే కాదు, పెన్సిల్వేనియా మెడికల్ స్కూల్ కట్టడానికి ఆయన ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అయ్యాడు. 1889వ సంవత్సరంలో 31 సంవత్సరాల హోవర్డ్ కెల్లీని బాల్టిమోర్లో ఉన్నటువంటి కొంతమంది గొప్పవాళ్ళు పిలిచి ఒక పెద్ద ఆసుపత్రి నిర్మించడానికి ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి ఫౌండర్గా పెట్టుకున్నారు. ఆ సంవత్సరంలో స్థాపించబడినటువంటి ఆసుపత్రి, ఆ సంవత్సరంలో స్థాపించబడినటువంటి మెడికల్ ఇన్స్టిట్యూట్నే మనము ఈరోజు జాన్ హాప్కిన్స్ మెడికల్ స్కూల్ బాల్టిమోర్లో ఉన్నది అంటూ ఉంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్నప్పుడు ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుందో కంట్రోల్ జరుగుతుంది ఆ యొక్క హాస్పిటల్ నుంచే. ఆ హాస్పిటల్ని స్థాపించినటువంటి వ్యక్తి హోవర్డ్ ఏ కెల్లీ, ముగ్గురు కలిసి స్థాపించారు. ఆయన అందుట్లో ఒకడు. 12 పుస్తకాలు రాశాడు, 100కు పైగా ఆర్టికల్స్ రాశాడు. సరే, ఆయన యొక్క మెడికల్ విభాగంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పుకోవటం కాకుండా ఇంకొక మాట మీరు చెప్పాలి, మౌంట్ వెర్నాన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్లో ఆయన ప్రముఖ సభ్యుడిగా ఉండేవాడు. నెలకు ఒకసారి ఆయన ప్రసంగం చేసేవాడంట. ఆయన వర్తమానాలు మ్యాగజైన్లో ముద్రిస్తూ ఉండేటువంటి వాడు. ఆయన తన యొక్క డాక్టర్ గారి కోర్టు మీద బ్లూ క్వశ్చన్ మార్క్ ఉండేటువంటి ఒక పిన్ పెట్టుకునేవాడంట. ఎవరైనా, ఏంటి సార్ ఈ క్వశ్చన్ మార్క్ అంటే, ఒకే ఒక క్వశ్చన్ నేను అడగాలి, ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి సార్ అంటే, వాట్ యూ థింక్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అడుగుతూ ఉండేవాళ్ళంట. దానికి వాళ్ళు ఇచ్చిన జవాబుకి ఆయన సువార్త చెప్తూ ఉండేటువంటి వాడు. ఒకసారి ఆయన క్యాబ్లో వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క క్యాబ్ రెడ్ లైట్ వచ్చిందని ఆగిపోయిందంట. ఆ ఆగిపోయిన సందర్భంలో ఆ డ్రైవర్ని అడిగాడంట, పరలోకం దగ్గరికి వెళ్తే గనక నీకు గేట్ దగ్గర రెడ్ లైట్ కనబడుతుందా, గ్రీన్ లైట్ కనబడుతుందా అని అడిగాడంట. అతను గ్రీన్ లైట్ అని అన్నాడంట. అయితే కూర్చోపెట్టి తన గ్రీన్ లైట్ ఎందుకు అంటున్నాడో తెలుసుకొని, అతను నిజంగా యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచేవాడు అని తెలుసుకొని సంతోషించాడు. ఈలోగా మీటర్ తిరుగుతూనే ఉన్నది, ఏమీ బాధపడలేదు, డబ్బులు కట్టేశాడు. హోవర్డ్ కెల్లీ అంత అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉండేవాడు. అయితే చివరిగా ఈ విషయం చెప్పాలి, ఒకరోజు తన దగ్గరికి ఎవరో వచ్చి, సార్ ఒక పేషెంట్ వచ్చింది, పలానా ఊరు నుంచి వచ్చింది, ఆమెకు ఒక సర్జరీ చేయాలంట అని అడిగారు. ఆ ఊరు పేరు వినంగానే ఆయన గుర్తొచ్చింది, చాలా సంవత్సరాల క్రితం నాకు పాలు ఇచ్చింది ఒక ఆవిడ ఆ ఊర్లోనే అని ఆయన డాక్టర్ గారు గౌన్ వేసుకొని ఆ యొక్క థియేటర్లోకి వెళ్ళాడు. లోనికి వెళ్తే ఆమె బెడ్ మీద పడుకొని ఉంది. ఆయన వెంటనే గుర్తుపట్టేశాడు. ఆమె మీద చాలా ప్రేమతో చాలా బాధ్యతో ఆపరేషన్ చేశాడు. అయిపోయింది, ఆమె అంత ధనిక స్థితిలో లేదు, పేద స్థితిలో ఉంది, భయపడుతూ ఉంది, ఏమవుతుంది, నాకెంత బిల్లు వేస్తారు, నా జీవితాంతం ఈ బిల్లు కట్టుకోవడానికే సరిపోద్దేమో అని. అయితే డాక్టర్ హోవర్డ్ ఏ కెల్లీ అన్నారంట, ఆమెకు బిల్లు ఇచ్చే ముందు ఆ యొక్క బిల్ నాకు చూపించండి అని. అవన్నీ చూసి ఆయన చివరిలో ఈ మాట రాశాడంట. ఏమన్నాడు తెలుసా, పెయిడ్ ఇన్ ఫుల్ విత్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, పెయిడ్ ఇన్ ఫుల్ విత్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్. నువ్వు ఒక గ్లాస్ ఆఫ్, నాకు ఒక గ్లాసు పాలు ఇచ్చావు కదా, దాంతోనే ఈ ఆపరేషన్ బిల్ అంతా కట్టేయటం జరిగిందని. ఆమె అది చూసి ఆశ్చర్యపడి, ఏది ఏంటిది అని అడిగితే హోవర్డ్ ఏ కెల్లీ అన్నాడంట, నీకు ఆపరేషన్ చేయటానికి నేను డబ్బులు తీసుకోవద్దని నాకు దేవుడు చెప్పాడు. అప్పుడు అతను చెప్పాడంట, ఆ రోజు నువ్వు నాకు గ్లాసు పాలు ఇచ్చావు, నాకు తృప్తిని పెంచావు, నాకు విశ్వాసాన్ని పెంచావు, కాబట్టి ఈరోజు నేను దానికి ప్రతిస్పందిస్తూ ఇది చేస్తున్నానని. ఎంత అద్భుతమైనటువంటి మాట, పెయిడ్ ఇన్ ఫుల్ విత్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్.
ఆ మాట చెప్పినప్పుడు ఒకవేళ ఆమె నేను ఒక 10 రూపాయలు ఇస్తాను 100 రూపాయలు ఇస్తాను అంటే ఎలా ఉంటది యేసయ్య నీ పాపం నా పాపానికి పూర్తిగా వెల చెల్లించాను అంటే నేను ఆ పని చేస్తాను నేను ఈ పని చేస్తాను అప్పుడే నా పాపానికి పరిష్కారం జరుగుద్ది అన్ను అంటే ఎంత బుద్ధిహీనమైంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఐదర్ జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్ హీఈస్ నాట్ లార్డ్ ఎట్ ఆల్ అయితే యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయాల్లో ప్రభు లేకపోతే ఏ విషయంలో కూడా ప్రభు కాదు నీకు ఆయన అన్ని విషయాల్లో ప్రభుగా ఉంటున్నాడా ఆయన నీ యొక్క పాపమునకు వెల పూర్తిగా చెల్లించాడని నమ్ముతున్నావా ఆయన మీద పూర్తిగా విశ్వసించావా